కాల్మని వ్యవహారం బెజవాడను కుదిపేస్తోంది. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఈ కేసులో ప్రధాన నిందితులిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరి వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదు అంటున్నారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, నిందితులు ఎవరైనా ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటున్నారు పోలీసులు. అవసరం కోసం పదో పరకు అప్పు చేస్తే జీవితమే రాసిచ్చేసినట్లుగా దోచుకున్నారు కాల్మని రాక్షసులు. వీరి బారిన పడి సర్వం కోల్పోయిన వారు కొందరైతే, ఏకంగా లైంగిక హింసను ఎదుర్కొన్న వారు మరికొందరు. ఈ మనీ రాకెట్ గుట్టు రట్టవడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. దీంతో బెజవాడలో వేళ్ళూనుకున్న కాల్మని వ్యవస్థ ఒకటి వేళ్లతో కదులుతోంది. కాల్మనీ కేసులో ప్రధాన నిందితులైన యలమంచిలి శ్రీరామ్మూర్తి, దూడల రాజేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 420, 354A, 384, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో తమపై ఎలాంటి ఒత్తిడి లేదన్న పోలీసులు, స్థానిక పోలీసులే కాకుండా రెండు టాస్క్ ఫోర్స్ బృందాలు దీనిపై దర్యాప్తు చేస్తున్నాయన్నారు. కాల్మనీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డవారు ఎంతటి వారైనా వదిలిపెట్టమంటున్నారు పోలీసులు. కాల్మనీ గురించి డజంట్ నీడ్ ఎనీ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్. ఇది పబ్లిక్ నాలెడ్జ్ ఉన్నాయి, అందరికీ తెలుసు. విజయవాడ నివాసులు అందరికీ తెలుసు కాల్మనీ గురించి. చిన్న చిన్న బిజినెస్ చేసిన నుంచి కూడా యూనో యూ హ్యావ్ లాట్ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్ హూఆర్ బికమింగ్ విక్టిమ్ టు దిస్ కాల్మనీ ట్రేడ్. విజయవాడలో కాల్మనీ వ్యవహారం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అప్పు తీసుకోవడం, వడ్డీ వసూలు నేరపూరితమైన చర్య కాకపోవడంతో పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే కాల్మనీ పేరుతో వీరు చేసిన అకృత్యాలు వెలుగులోకి రావడంతో ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు తీగలాగే పనిలో పడ్డారు. ఇందులో రాజకీయ నాయకులకు సంబంధాలున్నాయన్న ఊహాగణాలు గుప్పుమంటున్నాయి. ఈ ముఠాతో సంబంధాలున్నట్టు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేరు ముందుగా బయటకు వచ్చింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు యలమంచిలి రాము ఆయన పేరు చెప్పినట్టు తెలిసింది. అయితే వెంకన్న మాత్రం ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనంటున్నారు. నిందితులందరినీ అరెస్ట్ చేయాలని, ఇందులో తన కుటుంబ సభ్యులున్నా శిక్షించాల్సిందేనని అన్నారు ఆయన. కాల్మనీ వ్యాపారంలో ఎవరో అతిథులు కాదు, అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంది. అయితే నిన్న ఆ రాకెట్ అనేది చాలా సిగ్గుచేటైన విషయం. మా కుటుంబ సభ్యులకి దీంట్లో ఈ వ్యవహారంలో ఉంటే వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కాల్మనీ కేసు క్రమంగా పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. విజయవాడ మాఫియా ముఠాల చేతుల్లోకి వెళ్తోందని, తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల తప్పులను ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది. కాల్మనీ వెనక నేతలు, వారి బంధుగణం ముందుకెళ్లొద్దని పోలీసులపై ఒత్తిడి కఠినంగా వ్యవహరించి బాధ్యులందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీటన్నిటికీ చంద్రబాబు ప్రభుత్వం బాధ్యులు కాదా చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నామంటోంది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఏ పార్టీకి చెందిన నాయకులైనా లోపలేస్తేయమని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రులు చెబుతున్నారు. కాల్మనీ గ్యాంగ్ వలలో చిక్కిన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామంటోంది ప్రభుత్వం. ఎవరిని ఉపేక్షించే పని లేదు. ఉక్కుపాదం పెట్టి ఏదైతే ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా ఉపయోగించి భవిష్యత్తులో ఈ కాల్మనీ బాధితులు కానీ కాల్మనీ బారిన పడి సామాన్య పేద మధ్యతరగతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. రాష్ట్ర గవర్నర్ కూడా దీనిపై స్పందించారు. నేరుగా కాల్మనీని ప్రస్తావించుకున్న ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకుని ఇబ్బందులు పడవద్దని ప్రజల్ని కోరారు. ఎవరు కూడా ప్రైవేట్ లోన్ తీసుకోకూడదు. అంతే, మీకు ఎంత డబ్బు ఉందో ఆ డబ్బులోనే మీ జీవితం నడపాలి. ఈ ప్రైవేట్ లెండర్స్ దగ్గర పోయి లోన్ తీసుకొని తర్వాత మీరు వచ్చి చేస్తున్నాను మస్తున్నా అది ఏమి ఉండకూడదు. ఓ పక్క పోలీసులు ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా దోషులందరి తాటా తీస్తామంటున్నారు. మరి బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి.